సంబరాలు సంబరాలు సంకురాతిరి సంబరాలు 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 సంకురాతిరి సంబరాలు ఉదయాన్నే లేవాల తోరణాలు కట్టాల కల్లాపులు చల్లాల అమ్మలాలు సంబరాలు చెయ్యాల అమ్మలాలు ముత్యాల ముగ్గులేసి రతనాల రంగులేసి కొబ్బెమ్మలు సుట్టాల అమ్మలాలు సంబరాలు చెయ్యాల అమ్మలాలు సంబరాలు సంబరాలు సంకురాతిరి సంబరాలు 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 సంకురాతిరి సంబరాలు గోమాతకు పసుపు రాసిన గళ్ళకు పూజ చేసి భూమాతకు మొక్కాల అమ్మలాల చల్లగా మనముండాల అమ్మలాల హరిదాసును ఆదరించి బసవన్నను చేరదీసి అందరం ఒకటవ్వాల అమ్మలాల సంబరాలు చెయ్యాల అమ్మలాల సంబరాలు సంబరాలు సంకురాతిరి సంబరాలు అరే అరే సంబరాలు సంబరాలు సంకురాతిరి సంబరాలు మేడన్నాడే గంగరాజు మేడలోన చిన్నదన్నాడే గంగరాజు బంధువులంతా వచ్చి పండుగ కడనే తెచ్చి నిండుగా నవ్వులు కురిసే అమ్మలాలు సంకురాత్రి జాతరలే అమ్మలాలు ప్రతి ఏడు తెలుగు నేల సంబరాలు చెయ్యాల పచ్చగా బ్రతికుండాల అమ్మలాలు సంబరాలు సంబరాలే అమ్మలాలు సంబరాలు సంబరాలు సంకురాతిరి సంబరాలు 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 సంకురాతిరి సంబరాలు చప్పుడు టీవీ ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు. అసలు ఈ సంక్రాంతి అంటే ఏంటిది, కనుమ అంటే ఏంటిది, భోగి అంటే ఏంటిది, వాటి విశిష్టత ఎలా ఉండబోతుంది అనేది కొన్ని విషయాలు మన వరంగల్ బ్రాహ్మణ అర్చక సమాఖ్య అధ్యక్షుడు గంగు ఉపేంద్ర శర్మ గారి మాటల్లో తెలుసుకుందాం. వారు మనతో ఉన్నారు. అయ్య గారు నమస్కారం. ఈ కనుమ, భోగి, సంక్రాంతి ఈ పండుగల యొక్క విశిష్టత ఏంటి? ముఖ్యంగా మకర రాశిలో ధనస్సు సంక్రమం అనేది జరుగుతుంది. ఈ రోజులు గత 6 నెలలుగా దక్షిణాయనంగా భావించి ఈ రేపటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ ఉత్తరాయణ కాలం లోపలనే భీష్మాచార్యుల వారు కౌరవ పాండవ యుద్ధం సందర్భం లోపల ఉత్తరాయణ పుణ్యకాలంలో నేను అస్తమిస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ సందర్భం అతను మరణించిన తర్వాత ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అనేది ప్రారంభమైంది. అదేవిధంగా ఈ భోగి ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల లోపల, ఉభయ తెలుగు రాష్ట్రాల లోపల సంక్రాంతి పండుగకు చాలా విశిష్టమైనటువంటి పండుగ ఇది. నూతనంగా పెళ్ళైనటువంటి వధూవరులు కానీ వాళ్ళని తీసుకువచ్చి ఇళ్ళల్లో వాళ్ళ అత్తమామలు తల్లిదండ్రులు అందరూ కూడా ఇంట్లో పండుగ సంబరాలు ఏర్పాటు చేసుకోవడం, అందులో గ్రామీణ ప్రాంతాల్లో ఇది ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది ఈ సంక్రాంతి పండుగ. ఈరోజు భోగి సందర్భంగా ఇరు ప్రాంతాల్లో కూడా భోగి మంటలు వేసుకొని దుష్ట దోషాలు తొలగిపోవాలని చెప్పేసి ప్రజలందరూ కూడా భోగి మంటలులో భోగి మంటలు వెలిగించి ఆ చలి కాగడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ రవి సంక్రమణ సందర్భంగా రేపు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం.
ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అనేది భారతదేశ వ్యాప్తంగా కూడా జరుగుతుంది, కానీ ఈ సంక్రాంతి సంబరాలు మాత్రం కేవలం మన ఉభయ రాష్ట్రాల మాత్రమే జరుగుతుంది. ఈ సంక్రాంతి సందర్భంగా కొంతమంది పిల్లలు తమ పిల్లలకు వివాహాలైన తర్వాత తమ ఇళ్ళలోకి తీసుకొచ్చుకొని కొత్త నోములు, ముఖ్యంగా ప్రతి వస్తువు కూడా చిన్న చిన్న వస్తువులు డజన్ 13 చొప్పులు తీసుకొచ్చి, ఆ 13 తీసుకొచ్చిన తర్వాత వాటిని పూజలు నిర్వహించుకొని గణపతి పూజ, లక్ష్మీ పూజ, గవిదేవతలు నిర్వర్తించుకున్న తర్వాత రేపు ఉదయం ఎల్లుండి ఉదయం కనుమ పండుగ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్ళి మహిళలందరూ కూడా వాయనమిచ్చుకుంటూ, బొట్టు పెట్టి వాయనమిచ్చుకుంటూ ఈ ఏదైతే నోముకున్నారో ఒక్కొక్క వస్తువును 13 ఇళ్ళల్లో కూడా అప్పచెప్పడం జరుగుతుంది. ఆ 13 ఇళ్ళల్లో వారు కూడా వారు నోముకున్న నోములు కూడా ఈ అమ్మ ఈ మహిళ యొక్క ముత్తైదులకు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సంక్రాంతి సందర్భంగా ముగ్గులకు అనేది చాలా ప్రాముఖ్యత. ముగ్గులు వేసిన తర్వాత ఆవు పెండతోని గొబ్బెమ్మలు తయారు చేసి దాని మీద రేగు పండు పెట్టి దాని మీద గరకపోస అనేది పెట్టడం అనేది మన సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఆచార వ్యవహారం. అది పట్టణ ప్రాంతాల్లో లేదు, గ్రామీణ ప్రాంతాలు ఇప్పటికి కూడా ఆచార వ్యవహారాలు కొనసాగుతున్నాయి. అది సంక్రాంతి యొక్క విశిష్టత. ముఖ్యంగా కనుమ పండుగ నాడు కూడా మహిళలందరూ కూడా సామూహికంగా మాకుమ్మడిగా కూడా అందరు మహిళలు ముత్తైదులందరూ కూడా ఒకే దిక్కు వేట ఏర్పాటు చేసుకొని బాయనదానాలు ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతున్నట్టు వ్యవహారం. ముఖ్యంగా ఈ సంక్రాంతి సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఈ సకినాలు, ఇతర పదార్థాలు, పిండి వస్తువులు అనేది కూడా చేసుకోవడం, అందరూ పిల్లా పాపలతో సుఖంగా ఉండడం, అదే ముఖ్యంగా ఈ సంక్రాంతి నెల లోపలనే ప్రజలందరికి కూడా రైతులందరికి కూడా పాడి పంటలు రావడం అనేది, ముఖ్యంగా అన్ని పంటలు కూడా చేతికి రావడం, ఆ చేతికి వచ్చిన పంటలు కొత్త పంటతోని అందరు కూడా, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం లోపల మాత్రం ఈ గ్రామీణ ప్రాంతాల్లో గోపూజ ఎక్కువ నిర్వహిస్తుంటారు. గోవులకు ఆ రైతులు అందరూ కూడా పూజలు నిర్వహించుకోవడం, పొలాలలో కూడా వారు ఏదైతే కొత్త వస్తువు వండారో ఆ నూతన వస్తువులన్నీ కూడా ఆ పొలాలలో చల్లడం, మళ్ళీ ఇంకా పాడి పంటలు బాగా రావాలని చెప్పేసి ఈ సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానిస్తూ ఆ గ్రామీణ ప్రాంత రైతులందరూ కూడా పూజలు నిర్వహించుకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నా. ఈ ఆవు పేడ గొబ్బెమ్మకు ఆవు పేడ, గడ్డి, గరకపోస ఒకటి, మళ్ళీ రేగు పండు, ఇవి ముగ్గులో పెట్టడం గల ప్రధాన కారణం ఏంటి? ముఖ్యంగా మనకు హిందూ సాంప్రదాయ ప్రకారంగా గోవుకు చాలా ప్రాముఖ్యత, చాలా విశిష్టత ఉన్నది. మన ఏ పూజా కార్యక్రమాల్లో కూడా ఆవు పాలతోని అభిషేకాలు చేయడం, గోక్షీరంతో పూజలు చేయడం, ఆ విధంగా ఈ ఆవు పెళ్ళతోని కూడా అది పెట్టడం వల్ల ఒక శారీరక శుద్ధి జరుగుతుంది, అదేవిధంగా మనసులో మంచి భావాలు ఏర్పడి ఆ వచ్చినటువంటి ఆ స్మెల్ ఒక వాసన అనేది, సుగంధపరమైన ద్రవ్యాల ఒక వాసన అనేది ఆ పేరు నుండి రావడం జరుగుతుంది పెట్టున్న సందర్భంలో. అదేవిధంగా రేగు పండుగను కూడా ఒక గౌరమ్మగా భావించి ఆ గౌరమ్మ మీద ఒక గరకపూసను పెట్టడం వల్ల గణపతి స్మరణ చేసుకుంటున్నామనే ఒక భావన వాళ్ళు ఉంది కాబట్టి దాని ప్రకారంగా ఆ పూజలు ఆ విధంగా ఆ గొబ్బెమ్మ మీద రేగు పండు పెట్టి దాని మీద ఒక గరకపూస పెట్టడం అనేది సాంప్రదాయంగా వస్తున్న ఆచార వ్యవహారం. గణపతికి గరక అనేది చాలా ఇష్టమైనటువంటిది. హై స్కూల్ అమ్మ మీది? తేజస్వి హై స్కూల్. సో గుడికి వచ్చారు కదా, మొక్కుకున్నారు దేవుని? ఏమని మొక్కుకున్నారు? స్కూల్లో ఫస్ట్ రావాలని మొక్కుకున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. అందరూ మంచిగా ఉండాలి, గుడికి అందరూ రావాలని కోరుకుంటున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చానండి. నాకు 40 ఏళ్ళండి, సుమారు 30 ఏళ్ళ నుంచి ఆలయానికి వస్తున్నాను. ఎంతో గొప్ప చరిత్ర ఉన్న ఆలయం ఇది. లోపలికి వస్తే మంచి దైవభక్తి, ప్రశాంతత కలుగుతుంది. కానీ ఎటువంటి మినిమం ఫెసిలిటీస్ కూడా బయట కల్పించకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇంతమంది మహిళలు, పిల్లలు ఇంతమంది వస్తున్నారు, కనీసం వాళ్ళు వెళ్ళటానికి టాయిలెట్స్ కూడా ప్రొవైడ్ చేయలేని స్టేజ్లో ఈ గవర్నమెంట్ ఉంది. ఇంత ఇన్ని ఏళ్ళ చరిత్ర గల ఈ ఆలయానికి బయట ఎటువంటి డెవలప్మెంట్ జరగకపోవడం అనేది చాలా 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 బాధగా ఉంది. ఇప్పటికన్నా ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వాన్ని
ఇక్కడున్న అధికారులని, ఎంతోమంది ఎఫిషియెంట్ కలెక్టర్స్ వచ్చారు ఇక్కడికి, అమరపాలెం లాంటి ఎఫిషియెంట్ కలెక్టర్స్ వచ్చారు. వాళ్ళ హయాంలో కూడా ఇంత మంచి ఆలయానికి ఎటువంటి డెవలప్మెంట్ జరగడం అనేది చాలా చాలా బాధాకరంగా ఉంది. నేను మీ ద్వారా ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఉన్న ఉన్నతాధికారులకు కానీ దీనికి మినిమం ఫెసిలిటీస్ అన్న ప్రొవైడ్ చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. నేను ఇక్కడ గోవిందపేటలో మా తాతగారు నాన్నగారు గోవిందపేట అనే ఊరు నుంచి మేము అందరం హైదరాబాద్ వెళ్ళి సెటిల్ అయ్యాము. ఇలాంటి ఆలయానికి ఏమైనా డెవలప్మెంట్కి ఏమన్నా ఎటువంటి సహాయం కావాలన్నా మేము అందరం కూడా ముందుకు వచ్చి చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పి చెప్తున్నాను. థ్యాంక్ యూ. అయితే ప్రస్తుతానికి మనం వేయి స్తంభాల గుడిలో ఉన్నాం. కొందరు భక్తులతో మాట్లాడి వాళ్ళ ఫీలింగ్ ఏంటో తెలుసుకుందాం మనం ఈరోజు. అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఒడిశానే, మే ఒడిశా సే ఆయే హూ, మేరా నామ్ సుశాంత్ హే. మే ఇత్నా దూర్ భగవాన్ దర్శన్ కే లియే ఆయే హూ. యే 1000 పిల్లర్ టెంపుల్ హే ఓ మేరే కో బహుత్ అచ్చా లగ్ రహా హే. ఔర్ యే భగవాన్ జో హే నా హమారా జో మన్ కా బాత్ హమ్ బోల్నే కా బాత్ ఓ మేరే కో విశ్వాస్ హే కీ సభీ లోగ్ భీ ఏసా బోలేగా తో ఉస్కా మన్ కా జో బాత్ హే భగవాన్ కో तो तुरंत उसका फल प्राप्त हो जाता है. इसके लिए मैं इतना दूर से भगवान दर्शन के लिए आया हूँ. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చింది? వేయి స్తంభాల గుడికి వచ్చారు కదా, సో మీకు ఎలా అనిపించింది? హైదరాబాద్ నుంచి వచ్చామండి మేము. వేయి స్తంభాల గుడి చాలా ఫేమస్ అని ఎప్పుడో చిన్నప్పుడు బుక్కుల్లో చదువుకోనము, కానీ ఇప్పుడు చూస్తే ఎంతో సంతోషంగా ఉంది. పిల్లలకి చూడవలసిన ప్రదేశం ఇది. చాలామంది జనాలు బాగా వచ్చారు. పండుగ సంక్రాంతి ఆల్రెడీ స్కూల్ వెళ్ళి ఎంజాయ్ చేసేవాళ్ళం, అలాంటిది ఇక్కడే మంచి ఎంజాయ్మెంట్ అయింది, బాగా అనిపించింది అండి. అంటే మీరు మాట్లాడే స్లాంగ్ ఆంధ్రాలో ఆంధ్రాలాగా ఉంది కదా, సో హైదరాబాద్ నుంచి వచ్చిన అంటున్నారు. సో యాక్చువల్లీ మీ జెన్యున్ ప్లేస్ నేటివ్ ఎక్కడ? బొబ్బిలి అండి. మేము హైదరాబాద్లో జాబ్, ఇక జాబ్ రీచ్ సంక్రాంతి హాలిడేస్ వచ్చి పిల్లలకి ఊరెళ్ళడం అవ్వలేదు. ఇక ఇక్కడికి వచ్చి ఇలా మంచిగా ఎంజాయ్ చేసామండి. బాగుంది చూడడానికి. ఎప్పుడో చిన్నప్పుడు బుక్కుల్లో చదువుకున్న వేయి స్తంభాలు ఇవన్నీ అని మంచిగా ఇప్పుడు అనిపించింది. ఇప్పుడు చూస్తే వరంగల్ రావడం ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం అండి, ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చాము. కానీ చాలా బాగుంది చూడడానికి, చూడవలసిన ప్రదేశం. రామప్ప టెంపుల్, వరంగల్, లక్నవరం ఇవన్నీ చూస్తాను. వేయి స్తంభాల గుడి వచ్చాము, బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.